Hi friends, welcome to another video. This is Shiva. You are watching Shiva Tech Tips. Friends, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ అప్లోడింగ్ వీడియోస్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. మీకు ఎవరికైనా సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టుడే టాపిక్ ఈస్ IPv4 అండ్ IPv6 అంటే ఏంటి ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, IPv4 అండ్ IPv6. ఐపి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫ్రెండ్స్. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అంటే ప్రోటోకాల్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇట్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఐపి అడ్రస్ అనే టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేసిన నెట్ నెట్వర్కింగ్ గురించి ఆ వీడియోలో ఐపి అడ్రస్ టూ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి. సో IPv4 కంటే ముందు IPv1, IPv2, IPv3 కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే అవి సక్సెస్ కాలే, ఓన్లీ IPv4, IPv6 సక్సెస్ అయినాయి ఫ్రెండ్స్. సో ఐపి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 ఫ్రెండ్స్. IPv4 అంటే ఓన్లీ నెంబర్స్ రూపంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. అదే IPv6 అయితే నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు మీ మొబైల్లో ఐపి అడ్రస్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ ఒక ఐపి అడ్రస్ మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులో వాట్ ఈస్ మై ఐపి అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మీ ఐపి అడ్రస్ అక్కడ చూపిస్తుంది. మీ ఐపి అడ్రస్ నెంబర్స్తో ఆల్ఫాబెట్స్తో రెండింటితో కలిపి ఉంటే అది IPv6, ఓన్లీ నెంబర్స్తో ఒకటే ఉంటే అది IPv4 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఐపి అడ్రస్ అంటే ఏంటంటే మీరు ఎవరికైనా ఏదైనా లెటర్ కానీ ఏదైనా పంపించాలంటే ఫస్ట్ మీకు వాళ్ళ అడ్రస్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళ అడ్రస్సే ఇక్కడ ఐపి అడ్రస్ ఫ్రెండ్స్. సో సపోజ్గా ఇంటర్నెట్కి చాలా కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఒక కంప్యూటర్లో ఏదైనా సాంగ్ డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ ఆ రిక్వెస్ట్ వెబ్సైట్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఆ ఫైల్ కరెక్ట్గా మీ కంప్యూటర్లోనే డౌన్లోడ్ అవుతుందని ఏముంది ఫ్రెండ్స్. అందుకోసం అని ఐపి అడ్రస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటర్నెట్కి చాలా కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మీ యొక్క ఐపి అడ్రస్ అసైన్ అయి ఉంటుంది కాబట్టి మీ యొక్క ఐపి అడ్రస్లోనే ఆ సాంగ్ అనేది డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, IPv6 ఎందుకు క్రియేట్ చేశారంటే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చూస్తే అందరికీ స్మార్ట్ మొబైల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అందరికీ ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి కాబట్టి IPv4 అన్నీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అందుకోసం అని IPv6ని క్రియేట్ చేసి మొబైల్కి IPv6ని అసైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మినిమం అందరి మొబైల్స్కి IPv6 ఉంటుంది ఫ్రెండ్స్. సో IPv6 IPv4 కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.